పరిశుద్ధ గ్రంథం నుండి మత్తయి రాసిన సువార్త, మత్తయి రాసిన సువార్త 2వ అధ్యాయము 1వ వచనం నుండి 5వ వచనం వరకు నేనే చదువుతాను. రాజైన హేరోదు దినముల యందు యూదయ దేశపు బెత్లహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆ నక్షత్రమును చూచి ఆయనను పూజింప వచితమని చెప్పిరి. హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడిరి. కాబట్టి రాజు ప్రధాన యాజకులను, ప్రజలలో ఉండు శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగాను. అందుకు వారు, యూదయా దేశపు బెత్లహేములోనే. ఏలయనగా, యూదయా దేశపు బెత్లహేమ, నీవు యూద ప్రధానులలో ఎంతమాత్రము అల్పమైన దానవు కావు. ఇజ్రాయేలును, నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉన్నదనేది ఇచ్చటికి పాఠం. సరే, ఈ వాక్యం నుండి, ఈ బైబిల్ పాఠం నుండి 3 విషయాలను ఈరోజు మనం పరిశీలన చేయబోతా ఉన్నాం. కాబట్టి మీరు ఆ మాటలు మాత్రమే, మత్తయి రాసిన సువార్త 2వ అధ్యాయం మాత్రమే తెరిచిపెట్టుకుంటే సరిపోతుంది. మనమంతా క్రిస్మస్ మాసంలో ఉన్నాం కాబట్టి క్రిస్మస్ సందేశాలను వినడానికి ఇష్టపడతా ఉంటాం. అందుకే ఈరోజు కూడా క్రిస్మస్ సందేశాన్ని, ప్రాముఖ్యమైన క్రిస్మస్ సందేశాన్ని ఈరోజు మీతో మాట్లాడాలని ఆశపడతా ఉన్నాను. మొట్టమొదట నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, కొన్ని ప్రశ్నలు కాలక్రమంలో పాతబడిపోతూ ఉంటాయి. కొన్ని ప్రశ్నలు రోజులు గడిచే కొద్దీ పాతవి అయిపోతాయి. ఇప్పుడు మీ అందరికీ ఒక ప్రశ్న ఇస్తే, పాతదే కదా అని అంటారు. ఏపీజే అబ్దుల్ కలాం చనిపోయాడంట కదా అని అంటే మీరేమంటారు, రే చనిపోయి ఎన్ని రోజులు అయింది, చాలా సంవత్సరాలు అయిపోయింది, ఇప్పుడేం కొత్తనా అని అంటారు. సినిమా యాక్టర్ శ్రీదేవి చనిపోయిందంట కదా అని అంటే, ఆమె చనిపోయి ఎన్నో రోజులు అయిపోయింది, నీకు ఇంతవరకు తెలియదా అని అంటారు. ఆ ప్రశ్న చాలా పాతది, ఆ ప్రశ్న బాగా పాతది అయిపోయింది. మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చిందంట కదా అని అంటే, నీ అంత పిచ్చోడు ఎవరు లేరు, అది వచ్చి ఎన్నో సంవత్సరాలు అయింది అని అంటారు. ఆ విధంగా కొన్ని సంవత్సరాలకు ముందు జరిగిన ప్రశ్నలు వేస్తే మనందరికీ చిరాకు వస్తుంది. పాత ప్రశ్నే, ఇదేం కొత్తదేం కాదు, అది జరిగి కూడా చాలా సంవత్సరాలైంది అని అంటారు. ఇప్పుడు కానీ 2000 సంవత్సరాలకు పూర్వం వేసినటువంటి ఒక ప్రశ్న వేస్తే ఎంత కామెడీగా ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి. మన శ్రీదేవి చనిపోయి కొన్ని నెలలు అయిపోయింది, అబ్దుల్ కలాం చనిపోయి కొన్ని సంవత్సరాలు అయిపోయింది, మనకు భారతదేశానికి స్వాతంత్రం వచ్చి కొన్ని 100 సంవత్సరాలు అయిపోయింది. నేను ఇప్పుడు అడిగే ప్రశ్న 1000 సంవత్సరాల కాలం నాటిది, 2018 సంవత్సరాలకు పూర్వం ఎవరో ఎవరినో అడిగిన ప్రశ్న ఇప్పుడు అడుగుతా ఉన్నా. కానీ ఆ ప్రశ్న ఇప్పటికీ ఫ్రెష్గా ఉంటుంది. అదే ఈరోజు ట్విస్ట్ అను, అది ఇప్పటికి కూడా ఫ్రెష్గా ఉంటుంది. ఏంటి ఆ ప్రశ్న అని అంటే, ఈ 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే హేరోదు రాజు దగ్గరికి ఒక 3 వ్యక్తులు వచ్చారంట. ఎక్కడి నుంచి వచ్చారంటే తూర్పు దిక్కు నుండి వచ్చారు, పాలస్తీనా దేశం నుంచి వచ్చారు. ఆ యెరూషలేముకి పాలస్తీనాకి ఎంత దూరం అంటే కొన్ని మైళ్ళు, ఒక 20-30 మైళ్ళ దూరం ఉంటుంది, కిలోమీటర్ల దూరం. అక్కడ నుంచి ఒంటెల పైన ప్రయాణం చేసుకుంటూ వచ్చారు. వచ్చిన తర్వాత హేరోదు రాజుని అడుగుతా ఉన్నారు, రాజా యూదుల రాజు పుట్టాడంట కదా ఎక్కడున్నాడు అని అడుగుతా ఉన్నారు. యూదుల రాజు పుట్టాడంట కదా ఎక్కడ ఉన్నాడు అని. ఇది జ్ఞానులైనటువంటి 3 వ్యక్తులు ఆ దేశపు రాజును అడుగుతున్నటువంటి ప్రశ్న. ఎన్ని సంవత్సరాలైంది ఈ ప్రశ్న వేసి అని అంటే 2018 సంవత్సరాలైంది, యేసుక్రీస్తు పుట్టినప్పుడు అడిగినటువంటి ప్రశ్న. సిఇ అని అంటారు, క్రిస్టియన్ ఎరా బిగిన్స్ అని అంటారు. ఆ టైంలో క్రీస్తు పుట్టిన తర్వాత అడిగినటువంటి ప్రశ్న. క్రీస్తు పుట్టినాడు, ఈ లోకంలో మనిషిగా పెరిగినాడు, ఆయనను సిలువేసి చంపేసినారు, ఆయన మరలా తిరిగి లేచినాడు, ఆయన వెళ్ళిపోయి కూడా 2000 సంవత్సరాలు అవుతా ఉంది. ఇప్పటి 2018 సంవత్సరాలు మన క్యాలెండర్ ప్రకారం చెప్పాలని, ఆ 2000 సంవత్సరాలు అయినా కూడా ఆ ప్రశ్న ఇప్పటికీ ఫ్రెష్గా ఉంటుంది. ఏంటి ఆ ప్రశ్న అంటే, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? మీరు ఒకసారి బాగా ఆలోచన చేయండి. క్రిస్మస్ ఎందుకు చేసుకుంటాం? యేసుక్రీస్తు పుట్టినందుకు క్రిస్మస్ చేసుకుంటాం. ఈస్టర్ పండుగ ఎందుకు చేసుకుంటాం?
ఆయన చనిపోయి తిరిగి లేచినందుకు మనం ఈస్టర్ పండుగను చేసుకుంటాం. క్రిస్మస్లో క్రీస్తు పుట్టాడని క్రిస్మస్ పండుగ చేసుకున్నప్పుడు, పుట్టాడని క్రిస్మస్ బాగా చేసుకునేటప్పుడు, ఏనా బట్టలు తెచ్చుకున్నావా క్రిస్మస్కి అని అంటే, బా షర్టు 2000 ప్యాంటు 3000 అని అంట. ఏం చేసుకున్నారు ఇంట్లో అని అంటే, ఏమి అన్నీ ఉన్నాయి, ఫిష్ ఉంది, చికెన్ ఉంది, మటన్ ఉంది, అన్నీ ఉన్నాయి, నీ ఇంట్లో ఏం చేయకపోతే రా మా ఇంట్లో ఉన్నాయి అని అంటే, వంటలు కూడా బాగానే ఉన్నాయి, బట్టలు కూడా బాగానే ఉన్నాయి, ఎవరైనా బంధువులు వచ్చినారా అని అంటే, ఉన్నది ఒక పండగ, బంధువులు రాకుండా ఉంటారా, అందరు వచ్చినారు, ఇంటి నిండా జనాలు, బాగా గ్రాండ్గా చేసుకుంటాను, పైన స్టార్ ఉంది, లోపల డెకరేషన్ ఉంది, డబ్బులు ఉన్నాయి, కొత్త బట్టలు, వంటలు అన్నీ ఉన్నాయి. అయితే ఇంటికి ఎవరైనా వచ్చి మీ ఇంట్లో యేసుక్రీస్తు ఉన్నాడా అని అంటే, బట్టలు ఉన్నాయి ఓకే, మటన్ ఉంది ఓకే, చికెన్ ఉంది ఓకే, గుడ్లు ఉన్నాయి ఓకే, బంధువులు ఉన్నారు, డెకరేషన్ ఉంది, అంతా ఉంది ఓకే, యూదుల రాజు ఎక్కడా, యూదుల రాజు ఎక్కడా, యేసుక్రీస్తు ఎక్కడా అని అంటే, మనందరం కిందికి పైకి చూడాల్సి, యేసుక్రీస్తు మన ఇంట్లో పుట్టినాడా, మన జీవితంలో పుట్టినాడా, మన వ్యక్తిగత జీవితాల్లో పుట్టినాడా అంటే మనందరికీ డౌట్, అంటే పుట్టినాడా లేదా, నిజంగా పుట్టినాడా లేదా అని మనకే డౌట్ వస్తుంది. ఇంకా డౌట్ కలుగుతూ ఉందంటే ఈ క్వశ్చన్ ఫ్రెష్ అంటారా కాదంటారు, ఖచ్చితంగా ఫ్రెష్గా ఉంటుంది క్వశ్చన్, యేసుక్రీస్తు నీ కుటుంబంలో పుట్టినాడా అని. కొన్ని సంఘాల్లో ప్రైజ్ లార్డ్ బ్రదర్ అని చెప్పంగానే, నువ్వు రక్షించబడినావా అని అంటారు, రక్షణ సంఘావా నువ్వు రక్షించబడినావా అని అంటారు. రక్షించబడినావా అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, క్రీస్తు నీ లోపల పుట్టినాడా, మీ ఇంట్లో పుట్టినాడా అని. పెళ్లి కొడుకు లేకుండా పెళ్లి ఎవరన్నా చేసుకుంటారా, పెళ్లి గ్రాండ్గా పెళ్లి జరుగుతూ ఉంటుంది, పెళ్లి కొడుకు కనిపించలేదు అనుకో, పెళ్లి జరుగుతుందా, జరగదు, పెళ్లి జరగదు. శవయాత్రకు అన్ని సిద్ధం చేసినారు, ఇప్పుడు చావు కూడా గ్రాండ్ అయిపోయింది, పటాకులు కాల్చారు, బ్యాండ్ పిలిపించారు, ఆ రోజు భోజనాలు గిజనాలు అన్నీ ఉంటాయి. శవయాత్ర జరిగేటప్పుడు శవం లేదనుకోండి, అది జరుగుతుందా, జరగదు. పెళ్లి కొడుకు లేకుండా పెళ్ళి ఎట్ట జరగదో, యేసుక్రీస్తు లేకుండా క్రిస్మస్ కూడా అట్లే జరగదు. యేసుక్రీస్తు లేకుండా క్రిస్మస్ కూడా చేసుకుంటున్నామంటే మనం పిచ్చోళ్ళమని. యేసుక్రీస్తు లేకుండా క్రిస్మస్ ఎట్ట జరుగుతుంది, పుట్టాల, యేసుక్రీస్తు పుడితే క్రిస్మస్ జరిగినట్టు. యేసుక్రీస్తే పుట్టాల అది క్రిస్మస్ అవుతుందా, అది చచ్చినా కాదు. యేసుక్రీస్తు పుట్టినప్పుడు అది క్రిస్మస్ కాదు. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, యేసుక్రీస్తు పుట్టాడా మన జీవితాల్లో, యేసుక్రీస్తు ఉన్నాడా మన ఇంట్లో, యేసుక్రీస్తు ఉన్నాడా మన మధ్యలో అనేటువంటిదే ప్రశ్న. ఆ రోజు జ్ఞానులైనటువంటి ముగ్గురు వ్యక్తులు ఆ దూరం నుంచి ప్రయాణం చేసి వచ్చి అడుగుతా ఉన్నారు హేరోదు రాజుని, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు అని. ఈరోజు ఈ మైక్ ద్వారా దేవుడు కూడా మిమ్మల్ని అడిగే ప్రశ్న అదే, దేవుడు పుట్టినాడు పుట్టినాడనే పండగ చేసుకుంటున్నారే, ఎక్కడున్నా నా దేవుడు చూపేయండి అని అంటాం. ఈ ప్రశ్న మీకు అర్థం కావాలంటే ఒక చిన్న కథ చెప్తే మీకు బాగా అర్థమవుతుంది. ఒక కోటీశ్వరుల కుటుంబం బాగా డబ్బులు సంపాదించినారు, భయంకరంగా డబ్బులు సంపాదించారు. అయితే వాళ్ళకి పిల్లలు లేరు. ఒక సంవత్సరం అయిపోయింది పిల్లలు పుట్టల, 2 సంవత్సరాలు అయిపోయింది పిల్లలు పుట్టల, 3 సంవత్సరాలు అయింది పిల్లలు పుట్టల. ఆ విధంగా 7 సంవత్సరాలు ఎదురు చూసిన తర్వాత లేక 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 వాళ్ళకు కొడుకు పుట్టినాడు, వాళ్ళకి ఒక కొడుకు పుట్టినాడు. లేక లేక కొడుకు పుట్టినాడు కదా, కోటీశ్వరుడు కదా, గ్రాండ్గా పార్టీ అరేంజ్ చేసినాడు, ఫ్రెండ్స్ని బంధువుల్ని అందరినీ పిలిపించినారు. పిలిపించిన తర్వాత ఆ కేక్ కటింగ్ ఫస్ట్ బర్త్డే చేయాలని చెప్పి పార్టీకి అందరిని పిలిచి ఇంటి చుట్టూ జనాలు ఎక్కడ చూసినా గందరగోళం, వంటలు, పిండి వంటలు, రకరకాల చికెను, మటను, ఫ్రాన్సు, అన్ని రకాల వంటలు చేయించి పెట్టినాడు. భయంకరమైన జనాలు చుట్టూ ఎక్కడ చూసినా లైట్లు, ఆ సందోహం, జనాలంతా జన సందోహం అంటారు కదా, అట్లా ఒక తిన్నాలు ఉన్నట్టుంది, పెద్ద పండగలాగా చేసుకుంటా ఉన్నారు. అంతా అయిపోయింది, పార్టీకి అంతా రెడీ చేసినారు, ఇప్పుడు మన పిల్లోడు వచ్చి కేక్ కట్ చేయాలా, కేక్ కటింగ్ అయిపోగానే అందరు భోజనాలకు వెళ్ళిపోతారు. లేట్ అయిపోయింది, బాగా అందరు రెడీగా ఉన్నారు. రెడీగా ఉంటే పిల్లోడు కోసం వెయిట్ చేస్తూ ఉంటే పని మనిషి వచ్చి చెప్పింది, అమ్మగారు కింద అందరు వెయిటింగ్ అనగానే పిల్లోని బాగా ముస్తాబ్ చేసినారు, రెడీ చేసినారు, వాడికి బంగారు ఉంగరాలు, చైన్లు అన్నీ, ఒంటి నిండా బంగారు అంతా దిగేసి వాడిని బాగా ముస్తాబ్ చేసినారంట. పిల్లోని బాగా రెడీ చేసి కిందకి తీసుకొని వచ్చినారు, ఒక చిన్న తొట్టి లాంటిది తోసుకుంటా వచ్చినారు. పిల్లలకు ఒక వీల్ చైర్ లాగా ఉంటుంది, దాంట్లో వేసుకొని తోసుకుంటా వచ్చిందని. తోసుకొని వచ్చి కిందికి వచ్చి రాగానే పిల్లాన్ని పక్కన పెట్టి, ఈమె పక్కనే ఉంది, వాళ్ళ నాన్న పక్కనే ఉన్నాడు,
అందరూ సంతోషంగా ఉన్నారు. పిల్లడు చాలా అందంగా ఉన్నాడు, బాగుంది, పార్టీ పార్టీ కూడా గ్రాండ్గా చేసినారు. ఇది చిన్న పిల్లడు కదా, కేక్ కట్ చేయలేడు వాడే, అందుకని చెప్పి వాడు చేయబట్టుకుని వాళ్ళమ్మ కేక్ కట్ చేయించింది. కట్ చేయించగానే అందరు చప్పట్లు కొట్టినారు, ఆ బెలూన్స్ పేలిపోయినాయి. తర్వాత పార్టీ స్టార్ట్ అయిపోయింది. పార్టీ స్టార్ట్ అవ్వగానే ఒక్కొక్కరు పిల్లోడికని గిఫ్ట్లు తీసుకుంటా వచ్చినారు. ఏదైనా పార్టీకి పిలిచినప్పుడు గిఫ్ట్ తీసుకోకుండా పోతే అసహ్యంగా ఉంటుంది. వాళ్ళు చూసి వాళ్ళు ఏమనుకుంటారు, తినడానికి వచ్చినావరా అని అంటారు. పెళ్లికి పోయేటప్పుడైనా చదింపులు పెట్టకుండా గిఫ్ట్ తీసుకోకపోకుండా పోయినాం అనుకోండి, తినడానికి వచ్చినావా అని అనుకోండి. అందుకని వాళ్ళంతా కూడా గిఫ్ట్లు తీసుకొని వచ్చినారు. ఆ గిఫ్ట్లు తీసుకొని రాగానే ఒక్కొక్క గిఫ్ట్ ఇవ్వడము, పక్కన పెట్టడము, వాళ్ళు ఆ కేక్ గురించి సేకరణ ఇచ్చి పార్టీ పెట్టడము, ఇది జరుగుతూ ఉంది. ఒక్కొక్క గిఫ్ట్ తీసుకోవడం ఆమె పక్కన పెట్టుకుంటా ఉంది. అందరు కంగ్రాచులేషన్స్ అంటా ఉన్నారు, చాలా సంతోషం, కొడుకు పుట్టినారంట, కొడుకు కూడా బాగున్నాడు అని చెప్పి అందరూ గిఫ్ట్లు ఇస్తూ ఉంటే తీసుకొని పక్కన పెట్టుకుంటా ఉన్నారు, షేక్ హ్యాండ్లు ఇస్తూ ఉన్నారు. కుటుంబం అంతా బాగా సంతోషంగా ఆ రోజు పొద్దున మొదలు పెడితే సాయంత్రం దాకా తాగడం, తినడం, తిరగడం, డ్యాన్సులు, పబ్బులు, బీభత్సంగా ఉంది ఇల్లంతా. అంతా అయిపోయింది, అంతా పార్టీ అయిపోయింది. సాయంత్రం అయిపోయిన తర్వాత ఆ భార్యాభర్తలు ఇద్దరు ఫ్రీ అయిపోయినారు. ఫ్రీ అయిపోయిన తర్వాత ఆలోచించి, అబ్బా ఇప్పుడు అయిపోయింది పార్టీ అని చెప్పి రూమ్లోకి వెళ్ళి ఏసీ ఆన్ చేసుకొని పడుకున్నది ఆమె. ఆయన పడుకున్న తర్వాత గుర్తొచ్చింది ఈమెకి, అవును బాబు ఎక్కడ, ఎక్కడున్నాడు బాబు అని ఫోన్ కొట్టింది పని మనిషికి. అమ్మాయి, బాబు ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు, పడుకున్నాడా, తింటున్నాడా, వాడు ఏం చేస్తున్నాడు, పొద్దున్న చూసేవాడిని, ఏం చేస్తున్నాడు వాడు, పార్టీలో బిజీగా ఉండి పట్టించుకోలేకపోయినా ఎక్కడున్నాడు వాడు అని అంటే ఆ పని మనిషి చెప్తుంది, భయపడతా అమ్మగారు, పొద్దున మీ దగ్గరే వదిలేసి నేను కూడా పనుల్లో బిజీగా ఉన్నా అని. నా దగ్గర ఎప్పుడు వదిలేసినావే, ఆ గిఫ్ట్లు తీసుకుంటా నీ దగ్గర పెట్టినా కదా అని అంటే, ఏమో అమ్మగారు నాకు తెలియదు అని అంటుందా. ఆ వనంగానే నువ్వెక్కడున్నావు తొందర్రా, ఇల్లంతా వెతకండి అని చెప్తాను. పిల్లోడు ఎక్కడున్నాడో కనిపించడంలా, అయితే పార్టీ ఏమో అయిపోయింది. ఇల్లంతా వెతికినారంట, బెడ్రూమ్లో వెతికినారు, హాల్లో వెతికినారు, బయట వెతికినారు, ఎక్కడ చూసినా లేరు. రాత్రి అయిపోయింది, సాయంత్రం అయిపోయింది, రాత్రి అయిపోయింది, భయం వేసింది. ఇలా పిల్లాడు ఎక్కడున్నారు, ఎవరైనా కిడ్నాప్ చేసినారా, ఎవరైనా డబ్బుల కోసం బెదిరించడానికి తీసుకొని పోయినారా, ఎవరైనా పట్టుకొని పోయినారా, ఏమి అర్థం కావడం, పోలీస్ కంప్లైంట్ ఇచ్చినారు. అన్ని చోట్ల వెతుకుతూ ఉన్నారు, బయట కార్లలో ఎవరెవరైతే బంధువులు వచ్చినారో వాళ్ళందరికీ ఫోన్లు చేస్తూ ఉన్నారు. పిల్లోడండి బంగారంతా ఒంటి పైన ఉంది, ఆడెక్కడ పోయినాడో తెలియడంలా అని ఎంత వెతికినా కనిపించడం లేదు. కనిపించకపోతే అక్కడున్న పోలీస్ ఆఫీసర్కి డౌట్ వచ్చి, పిల్లాన్ని లాస్ట్ టైం మీరు ఎక్కడ చూశారు అని అంటే, కేక్ కట్ చేయించానండి అంతే, దాని తర్వాత ఆడెక్కడ పోయినాడో నాకు తెలియదు అని. ఎక్కడ కేక్ కట్ చేశారంటే హాల్లో ఆ మిడిల్లో ఫౌంటైన్ దగ్గర అని అన్నది. ఆ ఫౌంటైన్ దగ్గరికి వెళ్ళి ఎక్కడైతే కేక్ కట్ చేసినారో అక్కడ వెతికితే పెద్ద కుట్ట ఉందంట, అవన్నీ గిఫ్ట్లు. ఆ వచ్చినటువంటి గిఫ్ట్లన్నీ గుట్టలు గుట్టలుగా వేసేసినారు. ఆ గిఫ్ట్లన్నీ పక్కకు దోస్తే దాని కింద పిల్లోడు ఉన్నాడంట, దాని కింద ఆ పిల్లోడు, దానిపైన బట్టలు, గిఫ్ట్లు అవన్నీ ఉన్నాయి. అవన్నీ పడేసరికి ఈ పిల్లోడికి ఊపిరాడక ఆడు చచ్చిపోయినాడు. పిల్లోడు చచ్చిపోయినాడు. ఇంతసేపు వాళ్ళు ఏం చేసుకున్నారంట, బర్త్డే పార్టీ చేసుకున్నారు. ఎవడు పుట్టినందుకు, ఈడు పుట్టినందుకే, ఈడు పుట్టినందుకు బర్త్డే పార్టీ చేసుకుంటాం. తిన్నారు, తాగినారు, తందనాలు అన్నారు, గిఫ్ట్లన్నీ వచ్చినాయి, అన్నీ అయిపోయినాయి. పిల్లోడేమో ఆఖరికి చచ్చిపోయినాడు. ఎక్కడ ఎట్లా చచ్చిపోయినాడు, ఉక్కిరి బిక్కిరై ఆ పండగ వాతావరణంలో ఆడికి ఉక్కిరి బిక్కిరైపోయి తల్లి పట్టించుకోక, ఎవరు పట్టించుకోక ఆడేమో చచ్చిపోయినాడు. మనం చేసుకునే క్రిస్మస్లో అన్నీ ఉంటాయి, బ్యాండ్ ఉంటుంది, పాటలు ఉంటాయి, డ్యాన్సులు ఉంటాయి, కేకులు ఉంటాయి, బట్టలు ఉంటాయి, మటన్ ఉంటుంది, మాంసం ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఉండాల్సిన వ్యక్తి ఉండడంలా ఎవరైనా యేసుక్రీస్తు. యేసుక్రీస్తు పుట్టినాడని మనమేమో సంబరాలు చేసుకుంటున్నాం, కానీ అసలైన వ్యక్తే మన జీవితాల్లో లేడు. అన్నీ ఉంటాయి, మన ఇంట్లో ప్రార్థన మాత్రం ఉండదు. మనకు తెలిసిన క్రిస్మస్ ప్రార్థన ఏందో తెలుసా, ఏంటంటే ఆ 24 రాత్రి 3 గంటలకు సిలువ తీసుకొని ఇంటింటికి కరుణాకర్ సార్ వాళ్ళ టీం వస్తారు. వచ్చిన తర్వాత ఇంట్లో 10 నిమిషాలు ప్రార్థన చేసుకొని ఒక 20 రూపాయలు 30 రూపాయలు కానుక పెట్టి ప్రైజ్లా అయిపోయింది క్రిస్మస్. క్రిస్మస్ మొత్తానికి అదే ప్రార్థన మన ఇంట్లో జరిగింది. ఇంకా ప్రార్థన అంటే, గొప్ప ప్రార్థన అంటే పొద్దున్నే 25వ తారీఖు పొద్దున్నే బాగా రెడీ, కొత్త బట్టలు వేసుకొని మందిరానికి వచ్చి ప్రభోజనం తీసుకొని ఇంటికి వెళ్ళిపోతే అయిపోయింది ఇంకా క్రిస్మస్ మనకు అవసరంలే. 25 అయిపోయింది ఆ రోజు. ప్రభోజనం తీసుకొని ఇంటికి వెళ్ళిపోతే వైట్ షర్ట్ పక్కన పెడితే అయిపోతుంది. ఇంట్లో మటన్ కదా, 3 అంశాలు మందు ఉంటే బాగుంటుంది. ఇంట్లో బంధువులంతా వచ్చినారు కదా,
సినిమాలు సీరియల్కి పోతే బాగుంటుంది. ఆ రోజు సినిమాకో, పిక్నిక్కో, పార్కుకో, ఆ రోజు ఇంట్లో పండగ ఉంటుంది. అన్నీ ఉన్నాయి మన కుటుంబాల్లో, అన్నీ ఉన్నాయి మన జీవితాల్లో. ఎవరి పేరు చెప్పుకొని? యేసుక్రీస్తు పేరు చెప్పుకొని. ఆయన పుట్టినాడని మనమేమో పండగ చేసుకుంటున్నాం, ఆయనేమో చచ్చిపోయినాడు మన ఇళ్ళలో, మన ఇంట్లో చచ్చిపోయినాడు, మన జీవితాల్లో చచ్చిపోయినాడు. అన్నీ ఉన్నాయరా బాబు, నన్ను మాత్రం మీరు పట్టించుకోవడంలా. క్రిస్మస్లో పట్టించుకోవాల్సింది యేసుక్రీస్తునే. ఆయనదే పుట్టినరోజు. పెళ్లి జరుగుతూ ఉంది, గ్రాండ్గా ఫంక్షన్ అంతా చేసి పెళ్లి కొడుకుకి పాత గుడ్డలేసి మూలన పడేసినాం అనుకోండి, ఎంత దరిద్రంగా ఉంటుందో. ఆయన పుట్టినరోజు రోజు ఆయనను పక్కన పెట్టి మనమంతా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటా ఉంటే అది సెలబ్రేషన్ లాగా ఉండదు. ఈరోజు జ్ఞానులు అడిగిన ప్రశ్న అదే, ఎక్కడ పుట్టినాడు యూదుల రాజు అని. ఒకవేళ మనల్ని కానీ అడిగినారనుకోండి ఆ ప్రశ్న, అమ్మా ఇంత బాగా క్రిస్మస్ చేసుకుంటున్నావే, నీలో పుట్టినాడా యేసుక్రీస్తు అని అన్నారనుకోండి, ఆమెకు అర్థం కాదు, మెంటల్ ఎక్కుతుంది. పుట్టినలా ఎప్పుడో, అందుకే కదా క్రిస్మస్ చేసుకుండేది అని. ఎక్కడ పుట్టినాడు? బెత్లెహేములో పుట్టినాడు. బెత్లెహేములో పుడితే ఊర్లో పెళ్ళి కుక్కలాడావిడే, నువ్వెందుకు చేసుకుంటున్నావు? బెత్లెహేములో వాళ్ళు చేసుకుంటారు. నువ్వెందుకు క్రిస్మస్ చేసుకుంటున్నావు అని అంటే, మాకు కూడా పుట్టినాడనే అనుకుంటున్నా అని. పుట్టినాడా లేదా నీకు గ్యారెంటీ ఉందా అని అంటే, పుట్టినట్టే అయ్యి మీరు చెప్పే ఆన్సర్, పుట్టినట్టే. పుట్టింటాడులే, ఎందుకు పుట్టినాడు? దేవుడు వచ్చింది పాపుల కోసమే కదా అని. ఆయన పాపుల కోసం వచ్చి 2018 అయిపోతుంది, ఇంకా పాపిగానే ఉండి నా కోసమే యేసయ్య పుట్టినాడని శ్రీ యేసుని జన్మించి రేయులు అని పాట పాడుకుంటే నీకు ఆయనకు సంబంధమే లేదు, నీకు ఆయనకు సంబంధమే లేదు. ఎక్కడో బెత్లెహేములో యేసుక్రీస్తు పుడితే మనకెందుకు సంబరం? మన ఇంట్లో పుడితే మనకు సంబరం, మన జీవితంలో పుడితే మనకు సంబరం, మన సంఘంలో పుడితే మనకు సంబరం. మన కుటుంబాలలో యేసుక్రీస్తు లేడు, మన జీవితాల్లో యేసుక్రీస్తు లేడు, మన సంఘంలో యేసుక్రీస్తు లేడు. బ్యాండ్ ఉంది, డ్యాన్సులు ఉన్నాయి, పాటలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, అయితే యేసుక్రీస్తు లేడట. ఈరోజు మనల్ని మనం ఒక ప్రశ్న వేసుకుందాం. మొట్టమొదటగా ఈ ప్రశ్న, ఒకవేళ దేవుడు మనల్ని అడిగితే ఏం చెప్పగలుగుతాం? ఆన్సర్ అనే, ఒకవేళ ఈ ప్రశ్న కానీ మనల్ని అడిగితే ఏం చెప్పగలుగుతాం? ఆన్సర్. జ్ఞానులైన వారు ముగ్గురు వచ్చి ఆయనను అడుగుతా ఉన్నారు, హేరోదు రాజుని, రాజా యూదుల రాజుగా పుట్టినవాడు పుట్టాడంట కదా, యూదులకు రాజు, ఆయన ఎక్కడ పుట్టాడు అని. అయితే ముందుకెళ్దాం. ఆయన హేరోదు రాజునే అడగడానికి కారణం ఏంటి అని అంటే, రాజుగా పుట్టేవాడు ఎక్కడ పుట్టాలి? రాజమందిరంలో పుట్టాలి, రాజు కడుపున పుట్టాలి, రాజ కుటుంబంలో పుట్టాలి, రాజవంశంలో పుట్టాలి. అయితే యేసుక్రీస్తు ఎక్కడ పుట్టినాడంట? పశువుల పాకలో పుట్టినాడు. మరియమ్మ ఏమన్నా రానే? యోసేపు రాజా కాదు. పోనీ యేసుక్రీస్తు ఏమన్నా రాజు అయిపోయినాడా? ఆయన కూడా కాదు. అయితే యూదుల రాజని ఎందుకు చెప్తున్నాడు అని అంటే, ఆయన రాజ్యము అంతము లేనిది. హల్లెలూయా, హల్లెలూయా. భారతదేశానికి స్వాతంత్రం రావడానికి ముందు బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారు. వాళ్ళకంటే ముందు ఎవరు పరిపాలించారు? వాళ్ళ తర్వాత బ్రిటిష్ వాళ్ళు వచ్చినారు. తర్వాత మనల్ని మనం పరిపాలించుకుంటా ఉన్నాం. తర్వాత రేపు పొద్దున ఇంకొక దేశం వచ్చి మన పైన యుద్ధం చేసి గెలిచిందంటే వాళ్ళు రాజులుగా ఉంటారు. రాజ్యాలు రాజులు గతించిపోతారు, కానీ యేసుక్రీస్తు స్థాపించిన రాజ్యం మాత్రం అంతం లేనిది. హల్లెలూయా. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి రాజ్యాన్ని స్థాపించి 2018 అయిపోయింది. అది రోజు రోజుకి విస్తరిస్తూ ఉంది తప్ప అంతం లేదు దానికి. ఒక ఆయన ప్రపంచాన్ని పాలించాలన్న దురాశతో ప్రపంచాన్ని అంతా తన గుప్పెట్లో పెట్టుకోవాలని చెప్పి ఒక ఆయన యుద్ధాలు చేసుకుంటా ప్రపంచాన్ని అంతా గెలవాలని ఒక ఆయన వచ్చాడు. ఆయన ఎవరు? అలెగ్జాండర్ ది గ్రేట్. ఆయన గెలుచుకుంటా వచ్చినాడు. 2-3 గెలిచిన తర్వాత ఆయనకు ప్రాణాపాయం వచ్చింది. ఆయన చనిపోయినాడు. ఆయన చనిపోయిన తర్వాత అలెగ్జాండ్రియా అనే ఒక పట్టణంలో ఆయన సమాధి కట్టినారు. దాని తర్వాత ఆయన కథ అయిపోయింది, చాప్టర్ ముగిసిపోయింది. దాని తర్వాత అలెగ్జాండర్ గురించి మాట్లాడేవాళ్ళు, ఆయన గురించి ప్రార్థనలు చేసేవాళ్ళు, ఆయన గురించి పట్టించుకునేవాళ్ళు ఎవరు లేరు. అయిపోయింది, చాప్టర్ అయిపోయింది. అయితే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ఆయన రాజ్యాన్ని స్థాపించి 2018 అవుతా ఉంది, ఆయన రాజ్యానికి అంతం లేదు, అంతం ఉండదు. ఎండింగ్ పెడితే ఆయనే పెట్టాలి ఆయన రాజ్యాన్ని. అయితే ముందుకెళ్దాం. ఆయన అంటున్నాడు, యూదుల రాజుగా పుట్టేవాడు రాజకుటుంబంలోనే పుట్టాలి కదా అని చెప్పి హేరోదు రాజుని అడుగుతా ఉన్నారు, రాజా నీకేమన్నా కొడుకు పుట్టాడా?
మీ ఇంట్లో ఎవరైనా కుమారుడు జన్మించాడా అని అంటే లేదే, ఎందుకు అట్లా అడుగుతున్నారే అని అంటే మేము పర్షియా దేశం నుంచి వచ్చాం, అక్కడ నుంచి వచ్చాం, అక్కడ మాకు ఒక సైన్ కనిపించింది, ఒక సూచన కనిపించింది. ఏంటంటే ఆకాశంలో కొత్తగా ఒక నక్షత్రం పుట్టింది, ఆ నక్షత్రాన్ని చూసి మేము యూదుల రాజు పుట్టినాడని ఆయనను వెతుక్కుంటా వచ్చాం అని అనగానే హేరోదు రాజుకి చిన్న కన్ఫ్యూజన్ వచ్చింది. ఆకాశంలో నక్షత్రం పుట్టడం ఏంది, యూదుల రాజు పుట్టడం ఏంది, కొంచెం క్లారిటీగా చెప్పండి నాకు అర్థమయ్యేటట్టు అని అన్నాడు. అనగానే వీళ్ళు అక్కడ నుంచి పారసీక దేశం నుంచి వచ్చారు కదా, పారసీక దేశంలో ఒక ఆయన ఉండేవాడు, ఆయన పేరు జొరాస్ట్రియన్ అని అంటారు. జొరాస్ట్రియన్ అనట, ఆయన ఒక మతాన్ని స్థాపించినాడు, ఆ మతాన్ని జొరాస్ట్రియనిజం అని అంటారు. జొరాస్ట్రియనిజం అని అంట ఆయన ఒక మత గ్రంథాన్ని రాసినాడు, ఆ మత గ్రంథాన్ని జంద్ అవస్థ అని అంటారు. జంద్ అవస్థ అని అంటారు ఆ అవస్థ. జంద్ అవస్థ అనే పుస్తకంలో 5వ అధ్యాయంలో ఒక మాట రాసినారు, యూదుల రాజు జన్మించినప్పుడు ఆకాశంలో ఒక వింత నక్షత్రం పుడుతుంది, ఆ నక్షత్రం పుట్టిందంటే యూదుల రాజు పుట్టినాడని ఒక సూచన అని ఆయన గ్రంథంలో రాసిన. మనందరికీ పవిత్ర గ్రంథం ఒకటి ఉంది, దాని పేరేంది? మనందరికీ పవిత్ర గ్రంథం ఉంది ఒకటి, దాని పేరేంది? బైబిల్. ముస్లింలకి ఒక పవిత్ర గ్రంథం ఉంది, దాని పేరేంది? ఖురాన్. హిందువులకు ఒక పవిత్ర గ్రంథం ఉంది, దాని పేరేంది? ఆ విధంగా ఎవరైతే మతాన్ని స్థాపించినారో, ఇప్పుడు ముస్లిం కమ్యూనిటీకి వెళ్తే ఆ ఖురాన్ని రచించిన ఆయన మహమ్మద్ అనేట, ఆయన ఒక ప్రవక్తగా పిలువబడతా ఉంటారు. ఆయన రాసినాడు ఆ ఖురాన్. ఆ ఖురాన్ని చదివి వాళ్ళు ఆత్మీయంగా ఎదుగుతూ ఉంటారు. ముస్లిం సహోదరు, మనం ఈ బైబిల్ గ్రంథాన్ని కూడా ఆత్మ ప్రేరేపణ ద్వారా రచించబడింది. 40 మంది ప్రవక్తలు చాలా సంవత్సరాలు కష్టపడి దీన్ని రాసిన ఆ గ్రంథాన్ని చదువుతా మనం కూడా ఆత్మీయంగా ఎదుగుతూ ఉంటాం. ప్రకటన గ్రంథాన్ని చదివినప్పుడు మనకేం తెలుస్తుంది? ఇందాక ప్రకటన గ్రంథాన్ని చదివినారు, 2వ వాక్యాన్ని ప్రకటన గ్రంథం చదివితే మనకేం తెలుస్తుంది? రాకడ ఏ విధంగా వస్తుందో మనకు తెలుస్తుంది, అవునా కదా? రాకడ ఏ విధంగా వస్తుంది అని, రాకడకు కొన్ని సూచనలు చెప్పండి అని అంటే టకటక మనోళ్ళందరూ చెప్తారు. ఏమని చెప్తారు? మనందరికీ చాలా సూచనలు తెలుసు. ఏం సూచనలు? యుద్ధాల గురించి యుద్ధ సమాచారాలు వింటాం. మనందరికీ ఒక 666 అనే ఒక కోడు మన నుదుట కానీ చేతి మీద కానీ వేస్తారు. అవి వేసిన తర్వాత క్రైస్తవుల్ని చంపుతారు, క్రైస్తవులంతా హింసింపబడతారు. ఇవన్నీ జరిగిన తర్వాత యెరూషలేములో మందిరం కట్టబడుతుంది. యెరూషలేము మందిరంలో హేయమైనది ఒకదాన్ని నిలబెడతారు, దాని తర్వాత రాకడొచ్చది అని ఇవన్నీ సమాచారాలు మనం వింటూ ఉంటాం. ఆకాశంలో వింతలు కనిపిస్తాయి, అవన్నీ మనం వింటూ ఉంటాం. ఇవన్నీ చెప్తే బాగా బైబిల్ చదివే వానికి ఎవరికైనా ఒక విషయం తెలుస్తుంది, ఏమని? రాకడ సమీపంగా ఉంది అని. రాకడ వచ్చిందా? వచ్చిందా? వస్తుందా? వచ్చేసిందా? ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ అని. పాస్ట్ టెన్స్ అంటే ఏమని? గతంలో జరిగిపోయింది. ప్రజెంట్ టెన్స్ అంటే ఇప్పుడు జరిగేది. ఫ్యూచర్ టెన్స్ అంటే జరగబోయేది. ఇప్పుడు ఇది జరిగిపోయిందా, జరిగేదా, జరగాల్సిందా? మీకు భవిష్యత్తు తెలుసా? మరి ఎట్ట చెప్తున్నారు ఇవన్నీ జరిగితే రాకడొస్తుందని, యేసుక్రీస్తు రాకడొస్తుందని? బైబిల్లో ఉంది, అది చదివినాం కాబట్టి చెప్తున్నాం. ప్రకటన గ్రంథంలో యోహాను భక్తుడు రాసినాడు, ఇవన్నీ జరిగితే ఎవరు వస్తారు? యేసుక్రీస్తు 2వ రాకడలో వస్తాడు అని. ఆ ప్రకటన గ్రంథం చదివి నువ్వు నేను ఎట్ట తెలుసుకున్నామో అదేవిధంగా వాళ్ళు కూడా జొరాస్ట్రియన్ అనే ఆయన వ్యక్తి రాసినటువంటి గ్రంథాన్ని చదివి వాళ్ళు కనుక్కున్నారంట. ఏమని? ఆకాశంలో ఒక నక్షత్రం పుట్టిందంటే ఏమని? యూదుల రాజు పుట్టినాడని, యూదులకి ఒక రాజు పుట్టినాడని 600 సంవత్సరాలకు పూర్వమే ఆయన రాసేసి పెట్టినాడని. కొన్ని రాస్తే ఆ గ్రంథంలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, మనం బైబిల్ గ్రంథంలో చూసేటటువంటి విషయం ఇక్కడ చూసినట్లయితే, తూర్పు దేశపు జ్ఞానులు ఆకాశంలో ఒక నక్షత్రం పుడితే ఆ నక్షత్రాన్ని చూసి యూదుల రాజు ఎక్కడో పుట్టినాడని ఇక్కడికి హేరోదు రాజు దగ్గరకు వచ్చి అడుగుతూ ఉన్నారు. మీ అందరికీ ఒక డౌట్ రాదు, బైబిల్లో ఉండేటవన్నీ నిజమేనా? మనం క్రిస్మస్ చేసుకునేది నిజమేనా అని. ఆకాశంలో ఒక నక్షత్రం పుట్టింది అని అంటే అది చరిత్రలో రాసిపెట్టి ఉండాలి. ఆకాశంలో ఒక నక్షత్రం పుట్టిందంటే దానికి సంబంధించిన విషయాలు. మనకు గ్రహాలు ఎన్నున్నాయి? 9 గ్రహాలు.
తొమ్మిది గ్రహాలు ఉన్నాయి. మనం ఏ గ్రహం పైన ఉన్నాం? భూమి. పాలపుంత అంటే ఏంది? పాలపుంత అంటే కొన్ని కోట్ల నక్షత్రాల సముదాయాన్ని పాలపుంత అన. ఆ గెలాక్సీలో ఆ పాలపుంతలో తొమ్మిది గ్రహాలు ఉన్నాయి. ఆ గ్రహాలలో ఒక గ్రహం పైన మనం ఉన్నాం. ఇది ఈ విషయాలు మీకెట్లా తెలుసు? మీకెట్లా తెలుసు? సోషల్ బుక్లో చదువుకోను, సోషల్ పుస్తకంలో చదువుకోను. సోషల్ పుస్తకంలో ఎవరు రాసినారు? ఎవడో మాకు తెలియదు, ఎవడో రాసి పెట్టినాడు. వాళ్ళు ఎట్లా రాసినారు ఈ విషయాలని అని అంటే, ఆస్ట్రానమీ అనే ఒక సిలబస్ ఉంది మనకు. ఆకాశంలో జరిగే మార్పులు, వింతలు, విశేషాలన్నీ ఆస్ట్రోనాట్స్ అనే వాళ్ళు వెళ్ళి వాటిని కనుక్కొని రాసి పెడతా ఉంటారు. వాళ్ళు రాసినవే మనకు పాఠ్యపుస్తకాలుగా మనకు చెప్తా ఉంటారు. భూమి గుండ్రంగా ఉందా, గోళాకారంలో ఉందా? ఆ గుండ్రంగా ఉందా, గోళాకారంగా ఉందా అంటే ఎవడో చూసినాడు, దాని పుస్తకంలో రాసినాడు, అది మనం చదువుకుంటా ఉన్నాం అని. ఈ విధంగా నక్షత్రం పుట్టిందంటే దాని గురించి కూడా ఎవడో ఒకటి రాసేసి ఉండాలి. ఆ జొరాస్ట్రియన్ అనే వ్యక్తి రాసినాడంట, ఆకాశంలో ఒక నక్షత్రం పుడుతుంది అని. కొంతమంది ప్రశ్నలు వేసినారు, యేసుక్రీస్తు పుట్టినాడు అనేది అబద్ధం, ఆయన పుట్టల, వీళ్ళు ఊరికే రాసుకున్నారు బుక్కులో అని అన్నారు. ఒక ఆయన కోపం వచ్చింది, మనోడికే క్రిస్టియన్, ఆయన జోహానస్ కెప్లర్ అనేట ఆయన కోపం వచ్చి, యేసుక్రీస్తు పుట్టినాడు అనే దాన్ని చారిత్రాత్మకంగా నిరూపించాలంటే వాళ్ళకి ఏదైనా ఎవిడెన్స్ కావాలి, ఎవిడెన్స్ కావాలి. ఎవిడెన్స్ కావాలంటే ఆయన మత్తయి రాసిన సువార్త 2వ అధ్యాయం చదివినాడు. 2వ అధ్యాయంలో జ్ఞానులు అడిగే ప్రశ్న ఏంది? ఆకాశంలో ఒక నక్షత్రం పుట్టింది, దాన్ని చూసి మేము వచ్చినాము అని. ఆ విధంగా ఆకాశంలో ఏదైనా నక్షత్రం పుట్టి ఉంటే దాని గురించి చరిత్రలో ఉండాలి, ఏదో ఒక చోట దాని గురించి ఉండాలి అని చెప్పి ఈయన పరిశోధనలు మొదలు పెట్టినాడట. ఎవరైనా జోహానస్ కెప్లర్ అనేట. ఎప్పుడు మొదలు పెట్టినాడంటే 1607లో మొదలు పెట్టినాడు. 1607లో మొదలుపెట్టి 1607, 1608, 1609 3 సంవత్సరాలు సుదీర్ఘమైన పరిశోధనలు చేసి దాని తర్వాత 1609లో తన నివేదికను ఇచ్చినాడు నాసావాల్. ఏంటదంటే, నేను కనుక్కున్న యేసుక్రీస్తు పుట్టినప్పుడు ఆ నక్షత్రం ఏందో అని అన్నాడు. అందరూ క్రైస్తవులంతా వచ్చి అడిగినారు, ఏమని బా బలి కనిపెట్టినావురా, ఏం నక్షత్రం అది, ఏం నక్షత్రం అని అడిగినారు. అది నక్షత్రం కాదురా బాబు అని అన్నాడు. మరేంది అని అంటే, ఎన్ని గ్రహాలు ఉన్నాయి మనకు? ఎన్ని గ్రహాలు ఉన్నాయి? 9. వాటిలో ప్రకాశించే గ్రహం ఏది? మనకు వెలుతురునిచ్చే గ్రహాలు సూర్యుడు, చంద్రుడు. చంద్రుడు కూడా ఒక గ్రహమే, మూన్ అంటాం కదా ఇంగ్లీష్లో. చంద్రుడి పైన కూడా మనవాళ్ళు కాలు పెట్టినారా లేదా? చంద్రునిపై కూడా మనవాళ్ళు కొంతమంది వెళ్ళి చూసేసి వచ్చినారు. ఆ విధంగా గ్రహాలు 9 ఉన్నాయి. ఆ 9 గ్రహాల్లో మార్స్, జూపిటర్, యురేనియస్ అనే 3 గ్రహాలు. ఆ 3 గ్రహాలు ఒకరోజు అనుకోకుండా ఒకే కక్షపైకి వచ్చాయంట. 3 గ్రహాలు, మార్సు, జూపిటరు, యురేనియస్ అని. ఈ 3 గ్రహాలు ఒక కక్షపైకి వచ్చినాయి అని అంటే ఒకదాని వెనకాల ఒకటి నిలబడినాయి. ఈ 3 ఒకేలాగా నిలబడి, ఒక 3 వ్యక్తులు ఇట్లా చక్కగా నిలబడినారనుకోండి, ఒకరు వెనకాల ఒకరు, చూడడానికేమో ముందున్న వ్యక్తే కనిపిస్తూ ఉంటాడు, కానీ అతని వెనకాల ఎంతమంది ఉన్నారు? ఇంకా 2 ఉన్నారు. ఆ 3 వ్యక్తులు కలిసినట్టుగా ఆ 3 గ్రహాలు కలిసి ఒకేలాగా కనిపించినాయంట. అది ఒక నక్షత్రంలాగా కనిపించింది. ఈ 3 ఒకేసారి ప్రకాశించేసరికి ఏమైపోయింది? పెద్ద లైటింగ్ లాగా కనిపించింది. ఇప్పుడు మీకు అర్థం అవ్వాలంటే ఒక ఆయన మంచి ఎగ్జాంపుల్ చెప్పినాడు. వెలిగిస్తే లైటింగ్ వస్తుంది. ఇక్కడ పెట్టినాం, దీని వెనకాల ఇంకో క్యాండిల్ పెట్టినాం, దీని వెనకాల ఇంకో క్యాండిల్ పెట్టినాం, 3 క్యాండిల్స్ వెలిగించినాం అనుకోండి, 3 క్యాండిల్స్ వెలిగిస్తే లైటింగ్ ఎక్కువవుతుందా కదా? ఖచ్చితంగా ఎక్కువవుతుంది. కానీ చూసేదానికి అది ఎట్లా కనిపిస్తుంది? ఒక క్యాండిల్ లాగే ఉంటుంది. ముందరున్న క్యాండిల్ ఒకటే మనకు కనిపిస్తుంది, వెనకాల ఉన్న 2 క్యాండిల్స్ మనకు కనిపించవు. ఆ విధంగా 3 గ్రహాలు ఒకదానికొకటి నిలబడితే వెనకాల ఆ వెనకలో ఉన్న 2 గ్రహాలు కనిపించలా, ముందున్న ఒకటే కనిపించింది. అది బాగా కాంతివంతంగా కనిపించింది. ఆకాశంలో చూసి మనోళ్ళు అనుకున్నారు, ఇది ఒక నక్షత్రం, ఇది ఒక నక్షత్రం అని అనుకున్నారు. అది చూసి తూర్పు దేశపు జ్ఞానులు వచ్చారంట. వచ్చి ఆ నక్షత్రం పుట్టిందంటే ఎవరు పుట్టినట్టు? యూదుల రాజు పుట్టినట్టు. బైబిల్లో ఉన్న ఏ మాట కూడా అబద్ధం కాదు, ఏ మాట కూడా అబద్ధం కాదు.
కొన్ని కథలకి ముందు వెనక ఏమి ఉండదు. అనగనగా ఒక ఊరిలో ఒక రాజు, ఆ రాజుకి ఎంతమంది కొడుకులు? 7 మంది కొడుకు. ఆ రాజు ఎవర్రా అంటే ఏమంటాం? ఎవరో మనకు తెలియదు, అందుకే ఏమన్నాం? అనగనగా ఒక రాజు అన. అట్లా మన దాంట్లో ఎవరో అనగనగా ఎప్పుడో జరిగింది, ఎక్కడో జరిగింది, అవంతా లేదు. ఖచ్చితంగా ఎప్పుడు జరిగింది, ఎక్కడ జరిగింది, ఏ టైంలో జరిగింది, ప్రతి ఒక్కటి మనకు ఆధారాలు ఉన్నాయి. ఆ విధంగా నక్షత్రం ఎప్పుడు పుట్టింది అనేది కూడా మనోళ్ళు కనుక్కున్నారు. యేసుక్రీస్తు పుట్టిన టైంలో పుట్టింది. ఆ నక్షత్రం ఏంటి అని అంటే, ఈ 3 గ్రహాలు ఒకే కక్షలోకి ఒకదాని వెనకాల ఒకటి నిలబడడం వల్ల నక్షత్రం లాగా కాంతివంతంగా కనిపించింది. అది కనిపించడం వల్ల వాళ్ళు తూర్పు దేశపు జ్ఞానులు యూదుల రాజు పుట్టినాడని అడుగుతూ ఉన్నారు హేరోదు రాజు దగ్గరకు వచ్చి. అయ్యా, యూదుల రాజు పుట్టి ఉంటాడు, ఆయన ఎక్కడున్నాడో చెప్పు అని. మొట్టమొదట మనం వేసుకోవాల్సిన ప్రశ్న ఏంటంటే, యూదుల రాజు పుట్టాడు, 2018 సంవత్సరాలు అయిపోయింది, ఇప్పుడు ఆయన మన కుటుంబంలో పుట్టాడా లేదా, మన జీవితంలో పుట్టాడా లేదా,